మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి ఆంధ్రా బ్యాంకు ముందు రైతులు ఆందోళనకు దిగారు. క్రాప్ లోన్ కోసం రోజుల తరబడి తిరుగుతున్న మంజూరు చేయడంలో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ సహా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. గత 4 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న మేనేజర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లోన్ ఇవ్వడం లేదని వాపోయారు. తమకు వెంటనే లోన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు కొత్త పాస్బుక్ వచ్చిన నుంచి క్రాప్ లోన్ ఇవ్వమంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంకులకు వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఇప్పుడు మాకు వీలు కాదని వాళ్ళు పనిచేయకనా లేకపోతే ఇంకేందా, ఇంతవరకు క్రాప్ లోన్లు ఇస్తారేడు. అందరు రైతుల్లాగానే మేము కూడా ఆశపడుతున్నాం, ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏదొచ్చినా మాఫీ అయిపోదని చెప్పేసి ఆ రకంగా తీసుకుందామని ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అడిగేటట్టు తిరిగినా కానీ లోన్ ఇవ్వటం లేదు. ఏమంటే మా పై అధికారులు ఇవ్వకమన్నారని చెప్పేసి అంటారు. తర్వాత పై అధికారుల ఫోన్ నంబర్ ఇవ్వమని చెప్పేసి అంటే కూడా ఇవ్వటం లేదు. క్రాప్ లోన్స్ ఇవ్వడం లేదు. కొత్తవి ఏ ప్రతి బ్యాంకులో డివిజన్ వైజ్ ఎక్కడ పోయి అడిగినా అని ప్రతి దాంట్లో ఇస్తారు. ఇంట్లోనే కొత్త లోన్లు ఇవ్వమని చెప్తారు. 4 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. బుక్కులు వచ్చినాయి అన్ని వచ్చినాయి, బుక్కులు వచ్చినాయి అని క్రాప్ లోన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు మేనేజర్ రిస్క్ ఎందుకు తీసుకోవాలి, మేము రిస్క్ తీసుకోము అని అంటారు. అంటే ఎందుకు బ్యాంకు ఉన్నదిగా ఇవ్వాలని తూప్రాన్లు అడిగినా కానీ నర్సాపూర్ అడిగినా ఆంధ్ర బ్యాంకులు అయినా ఇస్తారు.